మెదక్ పట్టణంలోని సాహిత ఎలక్ట్రానిక్ షోరూం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మున్సిపల్ చైర్మన్ తొడుపునరి చంద్రపాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు పెరుగుతున్న కాలుష్యం, పెట్రోల్ ధరలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగాలంటే ఇంధనం అవసరం లేని విద్యుత్ బైకులు ఎంతో మేలని తెలిపారు. ఈ కరోనా సమయంలో ఇంధన పొదుపుతో పాటు ఖర్చులు తగ్గాలంటే ఎలక్ట్రిక్ బైకులను వాడటమే ఉత్తమమన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలతో కాలుష్యం తగ్గుతుందని, దీని గరిష్ట వేగం 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను మక్కువ చూపుతున్నారన్నారు, అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ భట్టి జగపతి, కౌన్సిలర్ చందనా సుమన్, లక్ష్మీనారాయణ గౌడ్, భీమరి కిషోర్ రాజు, ఆర్కే శ్రీనివాస్, యశోద కృష్ణగౌడ్ పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్టయితే ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా కాలుష్యమే. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే వరకు మన రెండు రాష్ట్ర రంగాలు కూడా కాలుష్యంతో కూడుకుపోయి ఉన్నాయి. మరి మోదీ గారు, ఇటు కేసీఆర్ గారు కూడా కాలుష్యాన్ని తగ్గించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. కాలుష్యం వల్ల మన ఆరోగ్యాలు చెడిపోవడం కాకుండా మన ఆర్థిక ఇబ్బందులు కూడా అటువంటి ప్రమాదం మనకుంది. హాస్పిటల్కి వెళ్ళడం, దాని ట్రీట్మెంట్ తీసుకోవడం, ముఖ్యంగా